రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మిషన్ భాగీరథ ద్వారా ప్రజల దహార్తిని తీర్చే విధంగా మంచినీటి కనెక్షన్లకు 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో బడంగ్పేట్ కార్పొరేషన్ కి 80 కోట్ల రూపాయలను మంచినీటి కనెక్షన్ కోసం కేటాయించడం జరిగిందని బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 215 కిలోమీటర్ల మేర మంచినీటి పైప్ లైన్ కి 60 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. 16 కోట్ల రూపాయలతో 7 ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిహెచ్ఎంసీలో అమలవుతున్న ఉచిత నీటి సరఫరా పథకాన్ని కార్పొరేషన్ పరిధిలోనూ వర్తింపజేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి బడంగ్పేట్ కార్పొరేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న కాలనీలని బేస్ చేసుకొని ఏ కాలనీలో ప్రజల నివాస యోగ్యం ఎంతవరకు అవుతుందో దానికి సంబంధించి 215 కిలోమీటర్ల మేర పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పైప్ లైన్కి ఓన్లీ పైప్ లైన్ను వేయడానికి మాత్రమే 60 కోట్లు పైప్ లైన్ వేయడానికి, పైప్ లైన్ నిర్మాణం మాత్రమే 60 కోట్లు. మిగతా ఏరియాను బట్టి ఎక్కడైతే కాలనీసు లేదంటే పబ్లిక్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ ఎక్కువ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 7 OHSR ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ఈ 7 OHSR ట్యాంకులకి 16 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ముందుగా బడంపేట్ కార్పొరేషన్లోని అత్యధిక కాలనీలు ఎక్కడున్నాయి, ఎక్కువ పబ్లిక్కి వాటర్ సదుపాయం ఎక్కడ కావాలనే ఒక అంచనాతోటి ఎస్టిమేషన్ వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వారి వారి పరిధిలోని వాళ్ళ కాలనీలకు సంబంధించి 8 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం ఉంది. దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు మనకి తీసుకున్న దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు నిర్ణయించిన మేరకు పైప్ లైన్ వేస్తున్నారు. మిగతా ఇంకా అంటే ఆ పైప్ లైన్ శాంక్షన్ కాని కాలనీలు కూడా గౌరవ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారి అభిప్రాయంతో అభిప్రాయాలను సేకరించి డిపార్ట్మెంట్కి, వాటర్ డిపార్ట్మెంట్కి మన మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డమ్మ గారు మిగతా కాలనీలకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వేయాలనే ఉద్దేశంతో మిగతా కాలనీలను కూడా అనుసంధానం చేస్తూ రీసెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడున్న కాలనీలు ఆల్రెడీ కొన్ని లైన్లు ఏమో వేసినవి ఉన్నాయి, మళ్ళీ కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ముందు భవిష్యత్ తరాలకి వేయాల్సిన పైప్ లైన్ ఏందనేది కూడా